హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాలు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక హ్యాండ్ హెల్డ్ ఫ్యాన్ గురించి అయితే అన్బాక్సింగ్ చేసి దాని రివ్యూ అయితే చూద్దాము ఇది నేను అమెజాన్లో అయితే పర్చేస్ చేయడం జరిగింది ప్రైస్ డీటెయిల్స్ ఏంటి ఇంకా లింక్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా చెక్ చెక్ అయితే చేయండి ఒకసారి మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్గా అయితే ఉండి ఉంటే ఇప్పుడు మనం ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి ఇంకా ఇనిషియల్ ఇంప్రెషన్ ఎలా ఉంది ఎలా వర్క్ అవుతుంది మొత్తం అయితే చూద్దాము ఫ్రెండ్స్ మనకి బాక్స్ అయితే ఈ విధంగా వస్తుంది పైన చూడొచ్చు మనకి కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు యాక్చువల్గా మొత్తం చైనీస్లోనే అయితే ఉంది ఇన్ కేస్ మనకి మీరు ఒక ఇన్ చైనాకి కానీ యాంటీ అయితే డెఫినెట్గా ఈ ప్రోడక్ట్ అయితే స్కిప్ చేయొచ్చు ఎందుకంటే ఇది ప్యూర్లీ మేడ్ ఇన్ చైనా అనమాట ఇక్కడ చూడొచ్చు మనకి ఎంఆర్పీ అయితే టూ ఫైవ్ డబల్ నైన్ అయితే ఇచ్చున్నారు వీళ్ళకి కావాలనుకుంటే త్రీ ఫైవ్ డబల్ నైన్ కూడా ఇస్తారనమాట కాకపోతే మనకి ఓన్లీ దీని ఎంఆర్పి అయితే నేను ఆల్మోస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ రేంజ్లో అయితే కొన్నట్టు ఉన్నాను ఒకసారి మీరు లింక్స్ కూడా ఒకసారి అయితే చూడండి నెక్స్ట్ వెనకాల మనకి స్పెసిఫికేషన్స్ అయితే చూడడానికి చూడొచ్చు ఇంకా నెక్స్ట్ మనకి ఇక్కడ దాని వెయిట్ ఎంత ఉంది ఇంకా నెక్స్ట్ ప్యాకింగ్ సైజు ఇవి అయితే చూడడానికి అయితే ఉన్నాయి నెక్స్ట్ బ్యాటరీ మోడల్ ఏంటిది ఇంకా నెక్స్ట్ కెపాసిటీ ఎంత అయితే సరిపోతుంది మొత్తం అయితే ఇచ్చినారు ఇంకా కలర్స్ అయితే వైట్ పింక్ బ్లూ గ్రీన్ అని అయితే ఇచ్చున్నారు చూద్దాం మనకు దీనికి ఏ కలర్ పంపించారు ఏంటి అనేది ప్యాకేజ్ ఓపెన్ చేస్తా ఇక్కడ కంటెంట్స్ చూడొచ్చు చాలా సింపుల్ అనమాట మనకి జస్ట్ ఒక యూఎస్పి కేబుల్ అయితే ఇచ్చున్నారు నెక్స్ట్ ఇంకా ఫ్యాన్ అయితే ఉంది ఇంక ఇప్పుడు యూఎస్పి కేబుల్ అయితే మనకి మాక్సిమం ఓకే మైక్రో యూఎస్పి కేబుల్ అయితే ఇచ్చున్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఫ్యాన్ స్టాండ్ అయితే ఉంది ఇంకా నెక్స్ట్ ఇదే అనమాట ఫ్యాన్ ఇంకా చూడొచ్చు మనకి సైజెస్ ఎంత ఉన్నాయి అని అయితే చూడొచ్చు ఒకసారి దీన్ని సైజెస్ అయితే మెజర్ చేద్దాం ఎంత ఉన్నాయి ఏంటి అనేది సైజ్ చూసుకోవచ్చు మనము ఆల్మోస్ట్ ఇప్పుడు దీన్ని లెంత్ అయితే ఒక ట్వంటీ సెంటీమీటర్స్ దాకైతే అయితే ఉంది నెక్స్ట్ ఇక్కడ ఫ్యాన్ డయామీటర్ చూసుకుంటే ఫ్యాన్ డయామీటర్ చూసుకుంటే ఎగ్జాక్ట్గా నైన్ సెంటీమీటర్ అయితే ఇచ్చున్నారు మరీ పెద్ద ఫ్యాన్ ఏం కాదు కాకపోతే ఇంకా అలానే మరీ చిన్న ఫ్యాన్ కూడా కాదు మనకి దీనికంటే చాలా చిన్న ఫ్యాన్స్ అయితే చాలా అమెజాన్లో అయితే చాలా ఉన్నాయి ఆ తర్వాత వాటి లింక్స్ కూడా ఏదైనా ఉంటే ప్రొవైడ్ అయితే చేస్తాను ఇప్పుడు మనకి ఇది మెయిన్ ఫ్యాన్ అనమాట ఇక్కడ ఫ్యాన్లో చూసుకుంటే ఇక్కడ ఇది మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ దాని నెక్స్ట్ ఇంక ఇక్కడైతే మనకి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు యూఎస్పీ మైక్రో కేబుల్ ప్రొవైడ్ చేశారు కదా దాన్ని అయితే ఇక్కడ పెట్టొచ్చు అనమాట నెక్స్ట్ ఇది మనకి బ్యాటరీ స్లాట్ అనమాట ఇది ఇక్కడ ఇక్కడైతే మనకి బ్యాటరీ అయితే బ్యాటరీ అయితే పెట్టుకోవచ్చు చూద్దాం మనకి వాళ్ళు బ్యాటరీ ప్రొవైడ్ చేశారా లేదా అనేది ఓకే మనకి వాళ్ళు యాజ్ ఎక్స్పెక్టెడ్ మనకి బ్యాటరీ అయితే వాళ్ళు ఏం ప్రొవైడ్ అయితే చేయలేదు యాక్చువల్గా బ్యాటరీ ప్రొవైడ్ చేస్తుంటే బాగుండే అనుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఫ్యాన్ వెనకాల మనకు కొన్ని డీటెయిల్స్ అయితే చూడడానికి ఉన్నాయి ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఇన్పుట్ కరెంట్ అవుట్పుట్ వోల్టేజ్ అవుట్పుట్ పవర్ ఎంత ఏంటి అనేది అయితే ఇచ్చున్నారు నెక్స్ట్ బ్యాటరీ అయితే ఎయిటీన్ ఎయిటీన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ అండ్ త్రీ పాయింట్ సెవెన్ వాట్స్ అని అయితే ఇచ్చున్నారు కాకపోతే వాళ్ళు మనకి బ్యాటరీ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు నెక్స్ట్ ఇంకా దీనికి ఏ బ్యాటరీ సరిపోతుంది ఏంటిది అనేది నేను ఒకసారి సెర్చ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ మనకి దీనికి ఇప్పుడు బ్యాటరీ అయితే ఇవ్వలేదు కాబట్టి మనం దీన్ని వితౌట్ ఛార్జింగ్ అయితే వాడలేము ఓన్లీ వైల్ ఛార్జింగ్ మాత్రమే వాడచ్చు ఇప్పుడు మనము చాలా సింపుల్గా అయితే ఎలా యూస్ చేయొచ్చు అంటే ఏదైనా ఒక పవర్ బ్యాంక్కి కనెక్ట్ చేసేసి దాన్ని డైరెక్ట్గా అయితే యూజ్ చేయొచ్చు అనమాట పవర్ బ్యాంక్కి కానీ లేక లేకపోతే ఇప్పుడు మనకి ఛార్జర్ ఉంటుంది కదా దాంతో డైరెక్ట్గా కనెక్ట్ చేసి అయితే యూజ్ చేయొచ్చు పవర్ బ్యాంక్తో యూజ్ చేయడం ఈజీ కాబట్టి నేను దాంతో అయితే యూస్ చేసి ఇప్పుడు దీని స్పీడ్ ఎలా ఉంది ఏంటి అయితే చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పవర్ బ్యాంక్ అయితే కనెక్ట్ చేయడం అయితే జరిగింది ఇక్కడ చూడొచ్చు మనకి రెడ్ లైట్ అయితే ఇలా బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు నెక్స్ట్ మన పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది కదా మనం దాన్ని ఒకసారి ప్రెస్ చేస్తే మనకి ఫ్యాన్ అయితే యాక్టివేట్ అవుతుంది ఇప్పుడు ఇది మనకి ఇప్పుడు ఏదైతే వస్తుందో ఇది మనకి లెవెల్ వన్ అన్నట్టు అనమాట ఫస్ట్ ఫస్ట్ స్పీడ్లో అయితే తిరుగుతుంది నెక్స్ట్ మనకి ఇప్పుడు సెకండ్ స్పీడ్ అనమాట ఇప్పుడు కొంచెం స్పీడ్ అయితే పెరుగుతుంది ఇంకా మనకి మ్యాక్సిమం అయితే థర్డ్ వర్క్ అయితే ఉంటుంది ఇప్పుడు ఇది మనకి దీనికి హయెస్ట్ స్పీడ్ అన్నట్టు అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్గా ప్రోడక్ట్ గురించి చెప్పుకోవాలనుకుంటే యాక్చువల్గా క్వాలిటీ పరంగా అయితే కొంచెం బాగానే ఉందని చెప్పుకోవచ్చు ఈవెన్ దో ప్లాస్టిక్ వాడినా కానీ మనకి గుడ్ క్వాలిటీ ప్లాస్టికే ఉందని అయితే చెప్పుకోవచ్చు ఇంకా మనకి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు మనకి స్టాండ్ ఏదైతే ఉందో ఆ స్టాండ్కి మనము అక్కడ మొబైల్ అయితే పెట్టుకోవచ్చు అనమాట అంటే మొబైల్ చూస్తూ డైరెక్ట్ మన ఫేస్ మీదకి ఆ గాలి వచ్చేటట్టు అయితే యూస్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి స్పీడ్ కూడా కొంచెం మంచిగానే ఉందని అయితే చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు ఎలా ఎప్పుడు బాగా యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు రికార్డ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మా గదిలో ఎటువంటి ఫ్యాన్ అయితే ఆన్లో అయితే లేదు కాబట్టి ఇప్పుడు మనకి చూడొచ్చు స్వెట్ అయితే పడుతూ ఉంటుంది ఇలాంటి టైంలో మనం దీన్ని అయితే చాలా మంచిగా అయితే యూజ్ చేసుకోవచ్చు అదే కానీ లేదు మనకి ఒక ఫ్యా ఫ్యాన్కి ఆల్టర్నేటివ్ కింద వాడాలనుకుంటే మాత్రం కష్టం కానీ మనం నార్మల్గా ఈ విధంగా అయితే మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ మైనస్ పాయింట్లు లేకపోతే నాకు నచ్చని విషయాల గురించి చెప్పుకుంటూ ఉంటే ఒక బ్యాటరీ అయితే ఇన్క్లూడ్ చేసి ఉంటే బాగుండి అనిపించింది ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి ఒక బ్యాటరీ కానీ ఇచ్చుంటే బాగుండు అనిపించింది అదర్ దెన్ దాట్ ఓకే ఇప్పుడు ప్రైస్ కొంచెం తక్కువ ఉన్నాయి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నా బాగుండేది ఎందుకంటే మనకి వాళ్ళు బ్యాటరీ కూడా ప్రొవైడ్ చేయలేదు కాబట్టి ఎనీ ఆ కాస్ట్కి అయితే ఇది కొంచెం ఓవర్ ప్రైజ్డ్ అయితే అనుకుంటున్నాను బట్ స్టిల్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే ఇలాంటి ఒక ఫ్యాన్కి అయితే ఇది ఓకే అంటే మంచి పెర్ఫార్మెన్స్ అయితే అనుకుంటున్నాను ఎందుకంటే నేను ముందు చాలా రోజులు ఒక చాలా సంవత్సరాల ముందు ఎంఐ ఫ్యాన్ అయితే వాడాను అనమాట అంటే చిన్న చిన్న ఫ్యాన్స్ ఉంటాయి మనం మొబైల్ కనెక్ట్ చేసుకుంటే డైరెక్ట్గా అవి ఆన్ అవుతూ ఉంటాయి అన్నమాట వాటికంటే ఇది చాలా బెటర్ ఉందని అయితే చెప్పుకోవచ్చు డెఫినెట్గా అంటే అంటే ఏదైనా పవర్ కట్ టైంలో మనకంటూ ఒక పర్సనల్ ఫ్యాన్ కింద అయితే డెఫినెట్గా యూస్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో గురించి చెప్పాలంటే ఈ వీడియో అయితే మీకు అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా మన అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్